ఎనర్జెటిక్ స్టార్ రామ్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మార్నింగ్ షో ఆక్యుపెన్సీ అలాగే మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ ఊహకందని లెవెల్లో గురుతును సాధించి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బీభత్సంగా మారాయని చెప్పవచ్చు. మొదటి రోజుకు ముందు వరకు ఆన్లైన్ టికెట్ సేల్స్ ఓవరాల్ గా 45% to 50% కు చేరుకోగా తొలి షో సమయానికి ఓవరాల్ గా ఆన్లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ తో కలిపి ఆక్యుపెన్సీ లెవెల్స్ 80 to 85% వరకు టచ్ చేయడం ఊచకోత అనే చెప్పవచ్చు. దాంతో మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఇప్పుడు బీభత్సాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని చెప్పాలి. ముందుగా తొలి రోజు వసూల పరంగా సినిమా మినిమం లో మినిమం 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ వసూలను అందుకోవడం ఖాయమని అంచనా వేయగా ప్రస్తుతం సినిమా ఆక్యుపెన్సీని ట్రెండ్ ను చూస్తే మాత్రం తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అవ్వల్లిల్లగా 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు కలెక్షన్లు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గురుతును బట్టి సినిమా కలెక్షన్లు తొలి రోజు మరింత జోరును చూపెట్టే అవకాశం కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఇవి రామ్ కెరీర్ లోని ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో టెంపర్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా నిలిచిపోతుందని చెప్పవచ్చు. సినిమా టాక్ కూడా మాస్ లో అద్భుతంగా ఉండటం లాంగ్ రన్ లో కలిసి వచ్చే అంశమని చెప్పాలి. ఇక మొదటి రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ ఎంత వరకు కలెక్షన్లతో దుమ్ము లేపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో కనుక్కొని పూర్తి వివరాలతో తొలి రోజు ఎంత వరకు కలెక్షన్లను సాధిస్తుందో తెలియచేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ లోపు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.